వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. అమ్మాయిలకు ఎలా ప్రపోజ్ చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారని చాలా మంది అబ్బాయిలు ఆలోచిస్తుంటారు. నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేయడం తప్పేం కాదు, కానీ వాళ్ళు ఇష్టం లేదని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ వెంటే తిరుగుతూ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అబ్బాయిలు అమ్మాయిలకు ప్రపోజ్ చేయడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తుంటారు. మరికొందరు ప్రత్యేకంగా విశిష్టమైన చేష్టలు చేస్తూ కొంతమందిని భయపెట్టేస్తుంటారు. తమ వైపు అమ్మాయిలను ఆకర్షించడానికి చిత్ర విచిత్రమైన పనులను చేస్తుంటారు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే, కొందరు అబ్బాయిలు తమకిష్టమైన అమ్మాయిని ప్రపోజ్ చేయడానికి వారికిష్టమైన హీరోల తయారై వికారంగా ప్రవర్తిస్తుంటారు. అమ్మాయికి ఇష్టం లేకపోయినప్పటికీ బలవంతం చేసేస్తుంటారు. ఇటువంటి పద్ధతులను అనుసరించే వారిని గీక్ అని పిలుస్తారు. ఇటువంటి వ్యవహారాలను పాటిస్తూ చాలా వరకు అబ్బాయిలు ప్రేమలో విఫలమవుతుంటారు. ప్రేమలో విఫలమవ్వడానికి ఇంకొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అబ్బాయి అమ్మాయిని ప్రపోజ్ చేయడంలో మొదటిగా విఫలమయ్యేది డ్రెస్సింగ్ స్టైల్ దగ్గరే. ఎందుకంటే ఇటువంటి సందర్భాల్లో అబ్బాయిలు తమకిష్టమైన అమ్మాయికి ఆకర్షణీయంగా కనబడేందుకు హీరోలా లేదా కామిక్ హీరోలాగా వికారమైన డ్రెస్సులను వేసుకొస్తారు. దీనిని చూడలేక అమ్మాయిలు చచ్చిపోతుంటే, పైగా ఆ హీరోల సినిమాలలో ఉన్న కొన్ని రొమాంటిక్ డైలాగ్స్ చెప్పి ఘోరమైన అవమానాన్ని కొని తెచ్చుకుంటారు. అమ్మాయిల మనస్తత్వం ఎలా ఉన్నా వారు లోపల చాలా సున్నితంగానే ఉంటారు. అమ్మాయిలను ప్రపోజ్ చేయడానికి నానా తంటాలు పడకుండా సింపుల్ గా వెళ్లి అడిగేస్తే చాలు. చాలా మంది అమ్మాయిలు కూడా సింపుల్ గా ఉన్న అబ్బాయిలనే ఇష్టపడతారు. సినిమాలు లేదా కామిక్స్ నుంచి ప్రేరణ పొందే కొందరు ప్రేమికులు అందులో ఉన్న పాత్రలలో లీనమైపోయి తమ ప్రేమికురాలిని మెప్పించడానికి ప్రయత్నిస్తుంటారు. అందులో చూపించే రకరకాల సూట్స్, రింగ్స్ వంటివి తీసుకెళ్లి అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి చూస్తారు. కానీ ఇటువంటి వాటిని సాధారణంగా ఏ అమ్మాయి ఇష్టపడదు. అమ్మాయి వేసే ప్రతి చిన్న జోక్ కి కొంతమంది అబ్బాయిలు ఎగబడి నవ్విస్తుంటారు. అబ్బాయిలు అమ్మాయిలను తమ బుట్టలో వేసుకోవడానికి పిచ్చి పిచ్చి జోకులు వేస్తూ కామిక్ సినిమాలలో ఉండే హీరోల్లాగా మొహాలను వికారంగా కమెడియన్ లాగా యాక్ట్ చేయడం వంటివి మొదలు పెట్టేస్తారు. ఇటువంటివన్నీ అమ్మాయికి ఒక మోతాదులో నచ్చుతాయే తప్ప ప్రతిసారి ఇటువంటి ట్రిక్స్ ను ఉపయోగించడం వల్ల మీరు ప్రేమించిన అమ్మాయి మీకు పిచ్చి పట్టిందనే భావనతో చూసి చూడనట్టుగా వదిలేస్తుంది. కొందరు అబ్బాయిలు కవిత్వాలు చెప్పడంలో మహామేధావులు, మరికొందరికి కవిత్వాల గురించి అసలు కొంచెమైనా జ్ఞానం ఉండదు. ఇటువంటి వారు అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి కవిత్వాలు రాకపోయినా ఏదో సైన్స్ ఫిక్షన్ కు సంబంధించిన కవిత్వాలను డిక్షనరీలో చూసి బట్టి కొట్టి చెప్పి నెత్తిమీద బండరాళ్లు వేయించుకుంటారు. ప్రేమించిన అమ్మాయిని ప్రపోజ్ చేసే సమయంలో ఎటువంటి కాంప్లికేటెడ్ విషయాల గురించి అస్సలు చర్చించకూడదు. జరిగిన విషయాల గురించి ఎక్కువగా మాట్లాడకుండా, అమ్మాయికి బోర్ కొట్టనివ్వకుండా, ఉన్న సమయాన్ని వృధా చేయకుండా మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తే వారు ఒప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అమ్మాయిలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.